హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కొత్త ఏడాదిలో సంచలనం. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం తొలిసారిగా నిషేధిత వయసు గల మహిళలకు దక్కింది. ఒక్కరు కాదు, ఇద్దరి మహిళలు భద్రతా సిబ్బంది సాయంతో అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. 40 ఏళ్ల వయసున్న ఇద్దరు మహిళలకు ఈ భాగ్యం దక్కింది. శబరిమల ప్రత్యేక దైవస్థానం. ఇక్కడ 10 ఏళ్లు పైబడిన, 50 ఏళ్లకు దిగువన్న వయసున్న మహిళలకు ప్రవేశం లేదు. ఇటీవల ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టుపై నిరసనలు హోరెత్తాయి. ఈ క్రమంలో కేరళలోని శబరిమల ప్రాంతం గత కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులతో అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. పలువురు మహిళలు శబరిమల దేవాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన భక్తులు వారిని అడ్డుకున్నారు. పరిస్థితి ఎప్పటికప్పుడు ఉద్రిక్తంగా మారుతున్నా భద్రతా సిబ్బంది సైతం చేతులు తెస్తూ వచ్చారు. అయితే ఈరోజు ఉదయం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు భద్రతా సిబ్బంది. ఉదయం 3:45 సమయంలో ఈ ఘటన జరిగింది. ఊహించని ఈ ఘటనతో మొత్తం అయ్యప్ప స్వామి సమాజం షాక్ కి గురైంది. మరోపక్క ఆలయ ప్రధాన అర్చకుడు శబరిమల అయ్యప్ప దేవాలయాన్ని 2 రోజులు మూసివేయాలని ఆదేశించారు. దీంతో ఆలయం మూతపడింది. సంప్రోక్షణం అనంతరం శబరిమల దేవాలయం భక్తుల దర్శనం కోసం తెరుస్తారు. ఇదిలా ఉంటే ఆలయ సంప్రోక్షణ మూసివేత అంశంపై కొందరు మహిళా భక్తుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. సుప్రీం తీర్పుని ధిక్కరిస్తారంటూ ఆందోళన మొదలవుతుంది. మరోమారు ఈ విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు మహిళా భక్తులు. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.